అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుందా? క్యాపిటల్ హిల్స్ పై అల్లరి మోకల దాడిలో ఆయన పాత్ర ఉందా? కమిటీ విచారణలో ఏం తేలుతుంది? ఒకవేళ అల్లర్ల సూత్రధారి ట్రంపే అయితే ఆయన జైలు వసూలు లెక్కబెట్టడం ఖాయమని భావిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి మళ్ళీ రెడీ అవుతున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్లే కనిపిస్తోంది. అధ్యక్ష పదవి నుండి ట్రంప్ దిగిపోవాల్సి వచ్చిన సమయంలో అమెరికన్ పార్లమెంటు భవనం క్యాపిటల్ హిల్స్ పై అల్లరి ముక్కలు దాడులు చేయడం అప్పట్లో కలకలం రేపింది. అల్లరి ముక్కలు పార్లమెంటు భవనంలోకి యథేచ్ఛగా ప్రవేశించి అడ్డు అదుపు లేకుండా విధ్వంసం సృష్టించాయి. రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరవ తేదీన జరిగిన అప్పటి దాడి ఘటన అమెరికా చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది. క్యాపిటల్ భవనంపై అల్లరి ముక్కలు చేసిన దాడి వెనుక అప్పటి అధ్యక్షుడిగా ఉన్న ట్రంపే కారణమని క్రమంగా బయటపడుతోంది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో ట్రంప్ను దోషిగా నిలిపేందుకు అవసరమైన సాక్ష్యాలన్నీ విచారణ కమిటీకి దొరుకుతోంది. అప్పటి వైట్ హౌస్ ఉద్యోగులు, క్యాపిటల్ భవనం ఉద్యోగులు కూడా ట్రంప్ పాత్రని నిర్ధారిస్తున్నారట. అల్లర్లను నిలుపుదల చేసే అవకాశం ఉన్నా ట్రంప్ ఆ పని చేయలేదని సెక్యూరిటీ అధికారులు చెప్పారు. అసలు ట్రంప్ రెచ్చగొట్టడం వల్లే అల్లరి ముక్కలు విధ్వంసానికి పాల్పడ్డాయంటూ అప్పటి సెక్యూరిటీ అధికారులు కూడా తమ సాక్ష్యాలను చెప్పారు. అమెరికాలోని ఎక్కడెక్కడి అల్లరి ముక్కలను ట్రంపే వాషింగ్టన్కు పిలిపించినట్టు బాగా ఆరోపణలున్నాయి. అప్పట్లో దాడులు ఏ స్థాయిలో జరిగాయంటే ఎంపీలు ఎక్కడ దాక్కోవాలో తెలియక భయంతో చివరకు బాత్రూముల్లోకి వెళ్లిపోయి ప్రాణాలను కాపాడుకోవాల్సి వచ్చింది. అలాగే ఎక్కడెక్కడో ఫర్నిచర్ కింద వెనకాల దాక్కున్నారు. అయితే తనకు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న సాక్ష్యాలను ట్రంప్ కొట్టిపారేస్తున్నారు. రెండు వేల ఇరవై ఓటమి గురించి ఆలోచించకుండా తాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని ప్రకటించేశారు. మరోవైపు క్యాపిటల్ హిల్స్ భవనం మీద దాడి ఘటనలో ట్రంప్ పాత్ర ఆధారాలతో సహా బయటపడితే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోవడం ఖాయమే అనిపిస్తోంది. ఎన్నికల్లో పోటీ చేయడం కాదు, చివరకు జైలుకు వెళ్లినా ఆశ్చర్యపోనక్కర్లేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.